धर्मपुर रोड षो मंत्री केटीआर మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం। మళ్ళ రైతు బంధు సుభాపిత మాది కానీ మీరు ఆలోచించాలి అధికారంలోకి రాకముందే ఇంకా దబ్బల ఓట్లు వడకముందే రైతు బంధుని కాటగలిపే ప్రయత్నం చేసిన చిల్లర నాయకులు చిల్లర పార్టీ కాంగ్రెస్ పార్టీ రేపు దబ్బన తప్పిదారి అధికారంలోకి వస్తే రైతు బంధుని ఉంచుతదా ఆలోచించండి కుల్ల వ్యక్తులు వాళ్ళు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలు సిగ్గు కూడా వర్తలేరు కుల్ల వ్యక్తులు ఏమంటారు తెలంగాణలో ఉన్నది అంత బీగా బిక్కి రైతులు మూడు ఎకరాల కంటే తక్కువనే ఉంటుంది ఇక్కడ అందరికీ కాబట్టి వీళ్ళ ముఖాలకు 24 గంటల కరెంట్ ఎందుకు 3 గంటలు చాలు 10 హెచ్పి మోటార్ పెట్టి గుంజుడు గుంజితే మొత్తం 3 ఎకరాలు 3 గంటల వాడతది అంటుంది ఇక్కడికి వచ్చిన మా రైతన్నలు రైతు బిడ్డలు మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా మీ ఇళ్ళలో ఎవరికన్నా మీ పొలం కాడ ఎవరికన్నా 10 హెచ్పి మోటార్ ఉన్నదా ఏ ఒక్కలకన్నా ఉన్నదా వాళ్ళ తెలివి గంతున్నది తెలంగాణ రైతులు ఈ మూటకు వాడతారు కూడా తెలివని సన్నాసులకు తెలంగాణను అప్పగిద్దామా తెలంగాణలో రైతుల పరిస్థితి ఏందో తెలివని సన్నాస పార్టీకి వాళ్ళకి అప్పగిద్దామా ఆలోచించండి రెండో మాట నేను మిమ్మల్ని అడిగే రేవంత్ రెడ్డినే 3 గంటల కరెంట్ అంటాడు కర్ణాటకకి ఒక ముఖ్యమంత్రి వస్తాడు ఆయననే 5 గంటల కరెంట్ చాలంటాడు అంటే ఆలోచన చేయండి వాళ్ళకి ఎంత తెలివి ఉన్నది ఏం లెక్క ఉన్నది మీరు డబ్బాలో ఎలక్షన్ రోజు డబ్బాలో ఓటు వచ్చేటప్పుడు మనసులో ఒక్కటే ఆలోచించుకోండి జాగృతగా ప్రశ్నకు సమాధానం చెప్పుకోండి కరెంట్ కావన్నా కాంగ్రెస్ కావన్నా ఆలోచించుకోండి కరెంట్ కావాలంటే కాంగ్రెస్ ఉండదు కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు మీకు యాదుకుండాల కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండేను 2014 ముందు వాళ్ళే ఉండే కదా కాంగ్రెస్ వాళ్ళే ఎట్లుండే కరెంట్ ఆ రోజు ఇదే ఎల్గటూర్లో ఏదైనా ఊర్లే ఎవరైనా పెద్ద మనిషి చచ్చిపోతే మనమే కదా బతిమలాడుకున్నాం ఫోన్ చేసి అన్నా మా పెద్ద మనిషి చచ్చిపోయింది మా కులపైన ఇప్పుడే శవాన్ని ఆలస్యం పోయిన బాయి కాడుకోవాలి స్నానం చేయాలి నీకు దండం పెడతా 20 నిమిషాలు కరెంటి అని గుర్తు మాట్లాడుకున్న రోజులు బతిలాడుకున్న రోజులు యాదుకున్నాయా నేను చెప్పేది నిజమైతే కాంగ్రెస్ అనికి సిగ్గొచ్చినట్టు గట్టిగా సప్పండి కొట్టండి ఇలా గా కాంగ్రెస్ ఎవడైతే కనీసం సారు కాడ బాయి కాడ కరెంటు ఏనాడు ఇలా వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ఎట్లుండే కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంటు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం బాయికాడ పోయి రైతులు పాము గుట్టి చచ్చుడు తేలు గుట్టి చచ్చుడు ఆఖరికి లేకపోతే నక్సలైట్ అని ఎవడో పోలీసుడు కొట్టి చంపుడు ఇది వాస్తవం కదా సిగ్గు విద్యుత్ మానం లేదు కాంగ్రెస్ వాళ్ళ కరెంట్ గురించి మాట్లాడతాను ఒకడు అంటాడు 724 గంటల కరెంట్ చూపెట్టు అంటాడు కరెంట్ కనబడతారు చూపెడతాను కదా ఒక మనిషి కరెంట్ కళ్ళతో కనబడతలా అందుకే నేను అంటున్నా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థికి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు నేను బంపర్ ఆఫర్ ఇస్తున్నా వెలుగటూరికి వెళ్ళి మా ఈశ్వరన్న మంచోడు ఈశ్వరన్న చెప్పి మంచి రెండు ఏసీ బస్సులు పెడతా వాల్వో బస్సులు రామి కాంగ్రెస్ వాళ్ళందరూ రండి ఎక్కుండ్రి ఎక్కి ధర్మపురం నియోజకవర్గంలో ఏ ఊరికి పోతారో వండ్రి ఏ మండలానికి పోతారో వండ్రి ఏ టైంకి పోతారో పండ్రి పోయి లైన్లో నిలబడుర్రి నిలబడి గట్టిగా కరెంట్ వారిని బిగబట్టుకొని గట్టిగా చూడండి కరెంట్ వస్తుందో లేదా తెలుస్తుంది కరెంట్ వస్తుందా లేదా బాగా అనుమానాలు ఎక్కువైనాయి కదా పట్టుకోండి రాష్ట్రానికి దరిద్రం కూడా విత్తుంది ఆయన నేను ఒకటే అంటున్నా మాట్లాడవచ్చునా కాంగ్రెస్ కరెంట్ గురించి ఎంత సిగ్గులేని మనుషులు మా ఆడబిడ్డలు దినవంతా పనిచేసి ఒక 15 నిమిషాలు ఇట్లా కనుమూతన ఒక 15 నిమిషాల కోసం అనుకుంటే కాంగ్రెస్ టైంలో పంక తిరుగుతుండే నా తల్లి ఇలా కేసీఆర్ వచ్చినాక కరెంట్ మంచిగా అయిందా లేదా 24 గంటలు కరెంట్ ఇస్తున్నది ఎవరు 24 గంటలు కరెంట్ ఇస్తున్నది ఎవరు కళ్యాణ లక్ష్మి తెచ్చింది ఎవరు ఆసరా పెన్షన్ ఇస్తున్నది ఎవరు షాదీ ముబారక్ ఇస్తున్నది ఎవరు రైతు బంధు వచ్చింది ఎవరు రైతు బీమా వచ్చింది ఎవరు మీ నియోజకవర్గంలో ఈశ్వరన్న మంత్రి చేసింది ఎవరు ఇన్ని పనులు చేస్తే కేసీఆర్ ఏం చేయలే ఏం చేసింది ఇక్కడ బీడీలు చుట్టే అక్క జిల్లాలు ఉన్నారా బీడీలు చుట్టే వాళ్ళు ఉన్నారా నేను ఒక్క మాట అడుగుతున్నాను పొద్దున నేను పెద్దపల్లి పోయినా అక్కడ ఒక చెల్లె కలిసింది ఆమె పేరు స్వరూప నన్ను అడిగింది అన్న సారు కేసీఆర్ గారు దించరా పోయి దండం పెడతాను ఇంకా కనబడతలేదు దించు ఆ బుగ్గలు విడిచిపెట్టి బుగ్గలు విడిచిపెట్టి మీ బుగ్గలు పాడగలం గారు దీన్ని ఇల్లు పక్క జరిగారు బర్త్డే పార్టీ అరబై ఆ బుగ్గలు దీన్ని పక్క జరుపు అరే ఎంతలా కనబడతలేదు రూపాయలు జరుపు ఆ బుగ్గలు విడిచిపెట్టారని విడిచిపెట్టి ఎందుకు అవి అయితే ఆ చెల్లి అడిగింది స్వరూప పేరు అరే ఆగురా బయలు బలగొడ్డ మొదలు
స్వరూప స్వరూప ఏమన్నా దొరికేనా అన్నా కేసీఆర్ సార్ మరి కట్ ఆఫ్ 2014 పెట్టిండు మరి నాకు ఎప్పుడు ఇస్తాడని అడిగింది అయితే నేను ఒకటే అడిగినా చెల్లెని చెల్లె మరి బిడి జుట్టుతోళ్ళు ఎన్ని రాష్ట్రాలు ఉన్నారో ఎరికేనా అని అడిగినా తెలుసన్నా అన్నది ఎన్ని రాష్ట్రాలు ఉన్నారో అన్న 16 రాష్ట్రాలు ఉన్నారన్న దేశంలో అన్నది ఎక్కడన్నా ఎవడైనా ముఖ్యమంత్రి రూపాయి ఇచ్చినోడు ఉన్నాడా అని అడిగినా ఎవడు లేడన్నా అన్నది మరి చెట్టులోనే అడగబడితివి 2014 వరకు ఇయనే పట్టే ఇది కూడా పెంచుతాం జనవరిలో 2023 దాకా చేస్తాం పిఎఫ్ ఎవలెవలకు అవుతుందో అందరికి పెన్షన్ వచ్చినట్టు చేస్తాం కానీ మరి మమ్మల్నే తిట్టబడితివి ఏం సంగతి 55 ఏళ్ళు కాంగ్రెస్ వాడు బుడ్డపై సీఎలే నీకు మరి వాని కోటెత్తం అయింది కొంపదీశాన్న అంటే ఏమన్నా దొరికేనా అన్నా ఎవడైనా నడిచే ఎద్దునే ఓడుస్తాడే పండుకున్న దున్నపోతుని కూడా ఓడుస్తాడే మీరే చేస్తారు మీరే చేస్తారు మీరే గెలుస్తారు మళ్ళీ మీతోనే పని చేయించుకుంటాం అన్నా ఏ కాకపోతే కాకపోతే గెలుగుతాం కదా గెలవకుండా ఉంటామా ఈ మనోళ్ళ మీదనే అలుగుతాం మనోళ్ళ మీదనే గెలుగుతాం అన్నారు ఉన్నాయి ఆడాడ గునుగుడు ఉన్నది నాకు ఎరికే కొత్త రేషన్ కార్డులు కావాలంటారు జనవరిలో పక్కా ఇస్తాం కొత్త పెన్షన్లు పక్కా జనవరిలో ఇస్తాం గులుగుండ్రి గులుగుండ్రి మనోళ్ళ మీదనే మీరు మీ వల్ల మేమే కాబట్టి మా మీదనే గెలుగుతారు తెలంగాణ పార్టీ కాబట్టి మా మీదనే గెలుగుతారు మా మీదనే అలుగుతారు కానీ నేను ఒకటే చెప్తున్నా 30 తారీఖు నాడు గులుగుడు గులుగుడే బుద్ధుడు బుద్ధుడే గుల్గాలి అలగాలి మనోళ్ళే గుల్గాలే కానీ బుద్ధుడు ఉంటే గుద్దాలి ఆయనతో గులిగి అడుగుద్దు ఏమైతే దొరికేనా ఏమైతుందంటే 3 గంటల కరెంట్ వస్తుంది మళ్ళా కావాలన్నా 3 గంటల కరెంటు ఇలా అధికారంలోకి రాకముందే రైతు బంధు ఎత్త కొట్టిండు అధికారంలో రాకముందే నీటి కాడు ముద్దని నచ్చి గుద్దుకపోయిన వాడు రైతుల కాడికెళ్ళి అట్లాంటి వాళ్ళు అవసరం లేదు నీకు ఇంకొక నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఉన్నాడు ఆయన ఏమంటుండు రైతు బంధు దుబారనట రైతు బంధు బేకారట దుబారనట వాళ్ళు ముందే వాళ్ళ మనుషులున్నంతా కక్కుతుండ్రు ఒక ఆయనేమో రైతు బంధు దుబారా అంటాడు ఇంకో ఆయన 3 గంటల కరెంటు చాలంటాడు ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు బట్టి విక్రమార్క అని ఆయన కుళ్ళ చెప్తుండు ఏమంటున్నా ఆయన అసలు మొత్తం ధరని బేకారు భూమిత అని ఇంకోటి తెస్తాము ఆ భూమిత కింద మళ్ళా పట్వారీలు అందిస్తాము ఊళ్ళలో కంటుండు పట్వారీలు కావాలన్నా మళ్ళీ ఊళ్ళలో పట్వారీ పట్వారీ వ్యవస్థ కావాలన్నా మరి తెస్తా అంటుంది కాంగ్రెస్ పట్వారీ తెస్తారట 3 గంటల కరెంట్ ఇస్తారట రైతు బంధుత కొడతారట మరి కావాలన్నా వాళ్ళు 55 ఏళ్ళు అదే దరిద్రం కదా మనం చూసింది ఇలా గమ్మతేమనిపిస్తుంది అంటే ఒక ఛాన్స్ ఏంది ఒక ఛాన్స్ ఏంది అంటారు అలా ఏమన్నా కొత్తల్లా మనకు 11 ఛాన్సులు ఇచ్చినాం కాంగ్రెస్ అనే అడ్డమైన పార్టీకి 11 ఛాన్సులు ఇస్తే 55 ఏళ్ళు కరెంట్ ఇయలే సాగునీరు ఇయలే తాగునీరు ఇయలే కళ్యాణ లక్ష్మి ఇయలే షాదీ ముబారక్ ఇయలే పెన్షన్ 2000 ఇయలే ఇలా మళ్ళీ అదే దరిద్రం వచ్చి మాకు ఒక ఛాన్స్ ఏంది ఒక ఛాన్స్ ఏంది అంటారు అదేమన్నా కొత్త పార్టీ అది కొత్త పార్టీ కాదు చెత్త పార్టీ మార్పు కావాలి మార్పు కావాలి అంటున్నారు ఏం మార్పు కావాలి 6 నెలలకు ముఖ్యమంత్రి మార్పు కావన్నా నిండిన చెరువు ఎండిపోయే మార్పు కావన్నా 24 గంటల కరెంటు పోయి 3 గంటలు వచ్చే మార్పు కావన్నా మళ్ళీ ఏం మార్పు కావాలి మళ్ళీ రైతులు ఆత్మహత్యలు చేసుకునే రోజులు కావన్నా రైతు బంధు ఎత్తగొట్టే మార్పు కావన్నా ఆడపిల్లల పెళ్లిళ్లకు పైసలు ఇవ్వకుండా ఉండే మార్పు కావన్నా 2000 పెన్షన్ పోయి 200 వచ్చే మార్పు కావన్నా ఏం మార్పు కావాలి ఆలోచించుండ్రి వాళ్ళేమో 11 సార్లు ఉండొచ్చట కానీ తెలంగాణ నుంచి కేసీఆర్ మాత్రం 2 సార్లకే సరిపోయిందంటే చాలట అంటే మరి నెహ్రూ నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ దాకా రాజ్యం వెళ్ళొచ్చు 11-12 సార్లు వాళ్ళు ఉండొచ్చు కానీ కేసీఆర్ మాత్రం 2 సార్లకే ఇంటికి పంపిండ్రు ఇంటికి పంపిండ్రు నేను ఒక్కటే మాట అడుగుతున్నా మిమ్మల్ని కేసీఆర్ ఏం తప్పు చేసిండు నన్ను ఇంటికి పంపేయాలి మనం కేసీఆర్ ఏం తక్కువ చేసిండు కాంగ్రెస్ కూడా ఏం చేసిండు కేసీఆర్ ఏం చేయలేదు ఇందిరమ్మ రాజ్యం అంటారు వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది గంజి కేంద్రాలు ఆకలి కేకలు నక్సలైట్లు మళ్ళీ పోలీస్ కాల్పులు బీడు భూములు ఎండిన చెరువులు 200 పింఛన్లు గదేనా ఇందిరమ్మ రాజ్యం మళ్ళా గదే కావన్నా మళ్ళా దరిద్రాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకుందామా ఆలోచించుండ్రి ఆగం కాకుండ్రి బీడీ